वेलकम टू सुधाराणी किचन नेबे वंट चिकन पिकल दाखिल कावास पदार्थ केजी चिकन स्किन आउट कड़ी पेवाली लवंगा मूड यालकल चक्का हाफ टी स्पून जीलक्र पाव टी स्पून मेंत रेंडु टेबल स्पून धनियालु टेबल स्पून आवालु रेंडु टेबल स्पून अल्लं वेल्लुल्लि पेस्ट पाव कप्पु कारं पाव कप्पु उप्पु नूने पाव लीटर निम्मकायलु मूडु फस्ट स्टव् वेलिगिंचुकोनि दाक पेट्टुकोनि कोंचें नूने वेसुकुंदां మనం కడిగి పెట్టుకున్న చికెన్ కేజీ దీనిలో వేసి దానికి తగినంత ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలిపి పెట్టుకుందాం బాగా తిప్పుకొని దీనిలో ఉన్న నీసి నీళ్ళని ఎగిరిపోవాలి నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా మనం స్టవ్ మీద ఉంచుకోవాలి 10 నిమిషాలు పడుతుందండి దీనికి చూడండి ఎగిరిపోయిన నీళ్ళన్నీ బాగా నీళ్ళు లేకుండా ఎగిరిపోవాలి చూడండి కింద నీళ్ళు అంత బాగా ఎగిరిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక బాండ్లి పెట్టుకొని గరం మసాలా ఐటమ్ 5 లవంగాలు 3 యాలకులు 1 ఇంచ్ చెక్క రెండు టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ బాగా వేపుకోవాలి దోరగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మాడనివ్వకూడదు చూడండి ఇలా వేపుకోవాలి వేగినాక వీటిని ఇలా మొత్తం ఇలా నైస్ గా పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టుకొని స్టవ్ వెలిగించి 1/2 కిలో నూనె వేసుకోవాలి మనం చికెన్ వేపుకోవాలి కదా 1/2 కిలో కావాలి ఇది మళ్ళీ చికెన్ లో పోయటానికి కూడా పనికొస్తుంది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ కొంచెం కొంచెంగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఇలా వేపుకోవాలండి ఎర్రగా వేగిని ఇంకొంచెం వేగాలి వేగినండి ఇప్పుడు తీసుకుందాం మిగతా కూడా ఇలాగే వేపుకుందాం ఇవి వేగితే ఒక ముక్క తీసి ప్లేట్ లేస్తే సౌండ్ రావాలండి అప్పుడే బాగా వేగినట్టు పచ్చడి నిల్వ ఉంటుంది ఇవన్నీ వేయించుకొని తీసుకుంటున్నాం చూడండి ఎలా వేగినయో ఇలా వేగాలన్నమాట ఎర్రగా అట్లా అని చెప్పి మాడకూడదు చూడండి ఇలా గోల్డ్ కలర్ లా రావాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లి పెట్టుకొని మనం వేపిన నూనె సగం నూనె బాండిలో పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి బాగా తిప్పుతూ ఉండాలి మాడిపోద్దండి మారనివ్వకూడదు కలర్ మారే వరకు వేపుకోవాలి తిప్పుకుంటూ ఉండాలి వేగిన చూడండి కలర్ మారింది ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ వేపుకున్న చికెన్ ముక్కలన్నీ దీనిలో వేసేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా అల్లం ఇటుకి కలిసి పట్టేటట్టు తిప్పుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్న గరం మసాలా ధనియాలు గరం మసాలా దినుసులు అన్ని పొడి చేసి పెట్టుకున్నాం కదా అదంతా వేసేసేయాలి ఇప్పుడు మొత్తం వేసేసి బాగా దీన్ని కూడా కలిపి పెట్టుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు 1/2 కప్పు ఉప్పు మీరు కొంచెం తగ్గించుకొని వేసుకోండి చూసి మళ్ళీ వేసుకోండి కావాలంటే 1/2 కప్పు కారం కారం కూడా అంతేనండి కొంచెం మిగిల్చుకోండి లాస్ట్ లో చాలకపోతే వేసుకోండి
దీన్ని బాగా తిప్పి మిక్స్ చేసుకోవాలి బాగా మూడు కలిసేటట్లు కదా. ఇంకొంచెం నూనె వేసుకుందామండి మనం తీసిపెట్టుకున్న నూనె. ఇది మళ్ళీ వేసుకుందామండి కావాలంటే. చూడండి అయిపోయింది, ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. దీన్ని చల్లారనిద్దామండి. బాగా చల్లారినాక పూర్తిగా చల్లారినాక నిమ్మరసం పోసుకోవాలి దీనిలో. చల్లారిపోయిందండి, మూడు కాయలు నిమ్మరసం తీసుకున్నాం కదా అది దీనిలో పోసి బాగా మిక్స్ చేసుకోవాలండి. టేస్టీ టేస్టీ చికెన్ పిక్కల్ రెడీ అండి. చూడండి రెడీ అయిపోయింది, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. దీన్ని ఒక బాటిల్లో పెట్టుకుని మీరు రెండు మూడు నెలలు నిల్వ ఉంచుకోవచ్చు. దీన్ని గాజు బాటిల్లోనే పెట్టుకోవాలండి, ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకోవద్దు. చూడండి రెడీ అయిపోయింది. చూసి మీకు కావాలంటే ఇంకొంచెం నూనె కాసి పోసుకోవచ్చండి దీనిలో, అప్పుడు ముక్క మెత్తగా ఉంటుంది నూనె కొంచెం ఎక్కువ పోస్తే. వంట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పెట్టండి.